హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు జాబ్ సంబంధించిన ఏ నోటిఫికేషన్ విడుదల అనుకోండి, ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో పాటు సిలబస్, లాస్ట్ డేట్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని డీటెయిల్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని డీటెయిల్స్ని మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఓయూ క్యాంపస్ హైదరాబాద్లో అనేది ఇది ఉంది. సో ఇందులో 750 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. సో నోటిఫికేషన్ డేట్ చూడొచ్చు మీరు ఇక్కడ 26/9/2017, అలాగే లాస్ట్ డేట్ వచ్చి 7/10. సో హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 15/10/2017 ఆ మధ్యలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చి 22/10/2017. ఓకే, ఆ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ లింక్ని, అలాగే ఈ నోటిఫికేషన్ రెండింటిని నేను పీడిఎఫ్ ఫైల్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ చూడొచ్చు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద వేకెన్సీస్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. సో ఎవరైతే బయట క్యాండిడేట్స్ ఉన్నారో, నిరుద్యోగులు, వాళ్ళ నుంచి నోటిఫికేషన్స్ అనేది కోరడం జరిగింది. సో ఆఫీషియల్ వెబ్సైట్ ఇది www.rcuesh.gov.in. సో స్టార్టింగ్ డేట్ వచ్చి 26/9/2017. సో లాస్ట్ డేట్ వచ్చి 7/10/2017. తక్కువ డేస్ ఉన్నాయి, త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఏ పోస్టులు రిలీజ్ అయ్యాయనేది ఇప్పుడు మనం చూద్దాము. జూనియర్ అసిస్టెంట్లు 133, బిల్ కలెక్టర్ 165, హెల్త్ అసిస్టెంట్ 29, జూనియర్ అకౌంటెంట్ 93, జూనియర్ స్టెనోగ్రాఫర్ 110, సిస్టమ్ మేనేజర్ 110, సిస్టమ్ అసిస్టెంట్ 110. టోటల్ 750 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. సో శాలరీ విషయానికి వస్తే, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, హెల్త్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అండ్ సిస్టమ్ మేనేజర్కి 15,000 వరకు ఉంటుంది. అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం 17,500, అలాగే సిస్టమ్ అసిస్టెంట్కి 12,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, సిస్టమ్ అసిస్టెంట్ వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, షుడ్ ప్రాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. విత్ ఓసీ వాళ్ళకి అయితే 60% ఉండాలి, 55% ఫర్ బీసీ వాళ్ళకి, అలాగే 50% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి. అలాగే సర్టిఫికేట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అనేది కంప్లీట్ ఖచ్చితంగా ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ద బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్, లేదా బీకామ్ కంప్యూటర్స్ ఆర్ బీఏ కంప్యూటర్స్ ఆర్ బీటెక్ బీఈ ఇన్ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ బీటెక్ అనేది కంప్లీట్ చేసేది ఉండాలి. అలాగే సిస్టమ్ మేనేజర్ విషయానికి వస్తే, షుడ్ ప్రాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, విత్ 60% ఫర్ ఓసీ, 55% ఫర్ బీసీ, 50% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్. అలాగే సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇందులో సిస్టమ్ డిజైన్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, సిస్టమ్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్లో, అలాగే సర్టిఫికేట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, లేదా గ్రాడ్యుయేట్ హోల్డర్స్ డిగ్రీ ఇన్ బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్, సేమ్ పైన ఏది చెప్పానో అదే క్వాలిఫికేషన్. ఓకే, హెల్త్ అసిస్టెంట్ దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి. అలాగే ఏ పాస్ సర్టిఫికేట్ ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ రిక్వైర్డ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ 60% ఫర్ ఓసీ, 55% ఫర్ బీసీ అండ్ 50% ఫర్ ఎస్సీఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్. అలాగే సర్టిఫికేట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్స్ ఇన్ బీసీఏ. సో సేమ్ పైన ఏ పోస్ట్ చెప్పానో అది కూడా సేమ్ అనేది ఉన్నది. సీనియర్ స్టెనోగ్రాఫర్ సేమ్ క్వాలిఫికేషన్. అలాగే షుడ్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్, టైపింగ్లో షార్ట్ హ్యాండ్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, సో అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విషయానికి వస్తే. అలాగే ఏజ్ డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ మనము. సో అప్ టు 40
ఇయర్స్ వరకు ఓసీ వల్ల బీసీ వల్ల అప్లై చేసుకోవచ్చు. అప్ టు 45 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దామనుకోండి, సో అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీరు చూడొచ్చు. సో 350 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ 150 పర్ టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు. సో 150 ఎగ్జామినేషన్ ఫీజు, 350 అప్లికేషన్ ఫీజు. సో ఆల్ క్యాండిడేట్స్ అందరూ 350 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి 150 రూపీస్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో అది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే సో ఇవి ఏ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ డిస్టిక్లో అనేది వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. ఏ పోస్టు ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జనరల్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీకి ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఖచ్చితంగా. సో సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, సిలబస్ ఫర్ ఏబీ యుఎల్బిస్ రిక్రూట్మెంట్. సో కరెంట్ అఫేర్స్, జనరల్ సైన్స్, సోషల్ ఎకనామిక్ అండ్ పాలిటీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రాఫికల్ అండ్ ఎకనామిక్, సో మొత్తం కంప్యూటర్ అవేర్నెస్, అర్బన్ గవర్నెన్స్. సో ఇది ఇక్కడ ఇవ్వబడిన సిలబస్. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో మరిన్ని నోటిఫికేషన్స్ అలాగే ఇకపై ఈ జాబ్ ఎలా, ఇందులో ఇచ్చిన జాబ్స్ అన్ని ఎలా ఉంటాయి, వాటికి వర్క్ ఎలా ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.